విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరుగు చలో విజయవాడ కార్యక్రమానికి వెళ్లకుండా రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘం నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ చర్యలను ఎస్ఎఫ్ఐ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ నాయకులు బంగి శివ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టు నిర్బంధాలు ఎన్నిసార్లు చేయించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ఈ ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఎస్ఎఫ్ఐ పట్టణ ఉపాధ్యక్షుడు అనిల్, సహాయ కార్యదర్శి లోకేష్, ఓంకార్, జోసెఫ్ నాయకులు, చందు, విష్ణు, దర్శన్, వీరేష్, నిఖిల్, లోకేష్, రమేష్. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యలపై ఈ నెల 12వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే 11వ తారీఖు అసెంబ్లీలో నిరుద్యోగపై చర్చ జరపాలి. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, పోలీస్ యంత్రాంగానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, విద్యార్థి సంఘాలని, విద్యార్థి నాయకుల్ని, నిరుద్యోగుల్ని అరెస్టులు చేస్తే ఉద్యమాలు ఆపలేరు. రేపటి రోజున చలో విజయవాడలో ధర్నా అనేది నిర్వహిస్తాం. మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా మిఠా నాయకులని కూడా అప్పుడే ధర్నా విజయవాడకి బయలుదేరడం జరిగింది. అందులో భాగంగానే మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పక్కనే తెలంగాణ రాష్ట్రంలో చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే లేకపోతే స్వచ్ఛమైన ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళైనా పిలిపించి ఈరోజు చర్చలు జరపాలి. చర్చలు జరిపే అనంతరం నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.